ఏ దేశం వెళ్ళినా చివరకు చేరేది తమిళనాడే వారిద్దరూ సంగీత ప్రపంచానికి సామ్రాటులు అంతేకాదు గురు శిష్యులు కూడా ఒకరు సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ మరొకరు ఆయన గురువు ఇలయరాజా అది చెన్నై విమానాశ్రయంలో దీన్ని రెహమాన్ ప్రాంతీయత కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు మేము భిన్న దేశాల నుంచి తిరిగి వస్తున్నాం కానీ మా గమ్యస్థానం ఎప్పుడు తమిళనాడే అని రెహమాన్ పేర్కొన్నారు ఇలయరాజాతో తీసుకున్న సెల్ఫీ వీడియోను రెహ్మాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇలయరాజా బుడా ఫెస్ట్ నుంచి తిరిగి వస్తుండగా రెహమాన్ అమెరికా నుంచి తిరిగి వచ్చారు దీంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఎదురెదురుగా తారసపడ్డారు అభిమానులు దీనికి హార్ట్ ఎమోర్జీలతో స్పందన తెలియజేస్తున్నారు ఏఆర్ రెహ్మాన్ ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు మణిరత్నంతో రెహ్మాన్కు ఇది పదిహేనవ ప్రాజెక్టు